అందరికీ నమస్కారం. కార్తిక కథామాలికలకు మీకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆవిడెవరు. రచన కన్నెగంటి అనసూయ గారు. ఈ కథ 2015 ఈనాడు కథల పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కథండి. కథలోనికి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లు అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇక కథలోనికి వెళితే, అప్పుడే సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. చల్లబాటు వేళ కావటంతో ఆ వీధంతా వెళ్లేవాళ్లు వచ్చేవాళ్లతో సందడిగా ఉంది. గబగబా వంట చేసేసి ఫ్రెష్గా తయారై కొడుకు కోసం ఎదురుచూస్తూ బాల్కనీలో కూర్చుంది కాత్యాయని. వీధి చివర్నున్న బస్టాపులో బస్ దిగి ఇటు వెళ్లేవాళ్లంతా ఇలాగే వస్తారు. ఎప్పుడు ఏదో బస్సు వస్తూనే ఉంటుందేమో. ఆ బాల్కనీలో కూర్చుంటే కాలం ఇట్టే గడిచిపోతుంది. కూర్చుందన్న మాటే కాని మాటి మాటికి కొడుకే గుర్తుకొస్తున్నాడు. కష్టపడి ట్యూషన్లు చెప్పుకుని మరీ చదువుకుని ఎంఎస్సీ మ్యాథ్స్ డిస్టింక్షన్లో పాసవ్వటంతో ప్రైవేటు కాలేజీల వాళ్ళు పోటీలు పడి పిలిచి మరీ ఇచ్చారు లెక్చరర్ ఉద్యోగాన్ని. ఉద్యోగంలో చేరి ఆ రోజుకి సరిగ్గా నెల. జీతాలు ఇచ్చే రోజు కొడుకు చిన్నప్పటి సంగతులు ఆమెకి గుర్తుకు వచ్చాయి. నేను పెద్దొన్నయ్యాక నాన్నలాగా ఆఫీసుకు వెళ్తా కదా అని మొదలుపెట్టి బుడ్డి బుడ్డి చేతుల్ని బార్లా చాపి ఇన్ని కొంటానమ్మా నీకు అనేవాడు. ఎన్ని ముద్దులెడితే తీరేను ఆ మురిపెం, నీ కొడుకు ఎదగాలి, నీ కరువు తీరాలే కాత్యా అనేవాళ్ళు అంతా. ఎంతలో ఎదుగుతారు పిల్లలు. మొదటి జీతం అందుకుని కొండంత సంబరంతో ఇంటికొస్తాడు. రాగాని ఏం చేస్తాడో, జీతమంతా తిన్నగా తీసుకువచ్చి నాకందిస్తూ, అమ్మా చెల్లెలి పెళ్లి కోసం నెల నెల కొంత సేవ్ చేయాలనుకున్నాను, నెలవారీ ఖర్చులకి కొంత తీసుకోగా మిగతాది ఇదమ్మా ఇంటి ఖర్చులకు వాడు అంటాడా, లేక పెద్ద బోర్డరున్న కంచెపట్టు చీర కొనుక్కొచ్చి నా మొట్టమొదటి జీతంతో నీకోసం కొన్నానమ్మా అంటూ అచ్చు సినిమాల్లోలా కవరు చేతిలో పెట్టి కాళ్ళకి దండం పెడతాడా? ఆలోచిస్తూనే అసంకల్పిత చర్యలా కాళ్ళకి దండం పెడుతున్న కొడుకుని పైకి లేవదీయడానికన్నట్టుగా ముందుకి వంగిందేమో. తలెల్లి గోడకి తగిలేసరికి ఊహల్లో నుంచి బయటకొచ్చింది. ఎందుకో కాని పాలవాడు పచారి కొట్టువాడు గుర్తొచ్చారామెకి. ఇవ్వాలైనా రమ్మంటారా బిల్లుకి అనే పాలవాడి గొంతులోని కరుకుదనం, పచారి కొట్టువాడి చూపుల్లో వెటకారం, హేళన గమనిస్తూ ఉంటే ఇక ఆగెట్టు లేరు వాళ్ళు. అయినా రెండేసి నెలలు ఎవరాగుతారు? వాళ్ళు మాత్రం ముందుగా డబ్బు కట్టి తేవద్దు. ఏదో నోటి మంచితనంతో నెట్టుకొస్తోందంతే, ఏం చేస్తాం మరి? కాఫీ పడకపోతే రోజే గడవదాయే. ఇంట్లో ఇంటర్నెట్టు కాఫీ మాదిరే అయిపోయిందిప్పుడు. పాలవాడు 10 వారాలైనా ఆగుతున్నాడు, నెట్టువాడు 10 రోజులు కూడా ఆగడు. ఇక రోగాలో డబ్బులు లేవని రోగాలు ఆగుతాయా? షుగర్ బిల్ల వేసుకోక 3 రోజులయ్యేసరికి లోన భయం కాత్యాయనికి ఏం ముంచుకొస్తుందోనని. పిల్లాడు రాగానే ముందు షుగర్ టాబ్లెట్లే తెచ్చుకోవాలి. అయినా అసలు జీతం ఇచ్చారో లేదో, ఎంతిచ్చారో, ఎప్పుడో మాటల సందర్భంలో కొంత కట్ చేస్తారమ్మా అన్నాడు. ఎంత కట్ చేసుకున్నారో, చేతికి ఎంత ఇచ్చారో, ఆ ఇచ్చేది కాస్త పిల్లాడు రాను పోను ఖర్చులకే పోను ఇంటి ఖర్చులకి సరిపోతుందో లేదో. ఇందాక ఫోన్ చేసినప్పుడు జీతం ఇచ్చారమ్మా అన్నాడు, కాని ఎంతిచ్చారా అని అడగాలంటే మొహమాటం వేసి అడగలేదు. అయినా ఇంకెంతసేపులే, కాసేపట్లో రానే వస్తాడుగా. కాత్యాయని ఆలోచనలు ఇలా సాగుతూ ఉంటే హాల్లో టీవీ చూస్తున్న రాజారావు ఆలోచనలు మరోలా ఉన్నాయి.
కుర్రాడు చేతికందాడు. కాలేజీల మధ్య పోటీ ఉన్నంతకాలం వీడి ఉద్యోగానికి డోకా లేదు. నాలుగైదేళ్లపాటు ఖర్చులు తగ్గించుకుని ఎంతో కొంత వెనకేసి పిల్లకి పెళ్లి చేసి పంపేస్తే ఆ తరువాత ఇల్లు కొనటం సంగతి ఆలోచించవచ్చు. ఇవాళేగా జీతం వచ్చేది. ఇప్పటికిప్పుడు కాదు కాని ఒక వారం రోజులు పోయాక తీరిగ్గా మాట్లాడాలి వాడితో వీటన్నిటి గురించి. అయినా సరే వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయో, చెల్లికి అప్పుడే పెళ్ళెందుకు, చదువుకొని అంటాడేమో. నానా తంటాలు పడి వాడి చదువేదో, వాడే చదువుకున్నాడు. వాడెలా అంటే అలా తలూపక తప్పుద్దా? అయినా రాగానే ఏం చేస్తాడో, జీతమంతా తిన్నగా తీసుకువచ్చి ఇదిగో నాన్న అంటూ మొత్తం తనకే ఇచ్చేస్తాడా? లేక నా చదువేదో, నేనే చదువుకున్నాను అనే గర్వంతో ఎంతో కొంత చేతిలో పెడతాడా? ఏమో మరి, వాకింగ్లో కలిసే రామారావు గారబ్బాయి మొత్తం జీతం తెచ్చి తండ్రి చేతిలో పోస్తాడంట. అదే వెంకట్రావుకైతే కొడుక్కి ఎంత జీతమో ఇప్పటికీ తెలీదట. మరి వీడేం చేస్తాడో, టీవీ చూస్తున్నాడన్నమాటే కాని మనసు పరిపరి విధాలుగా పోతోంది. తన ఉద్యోగం గుర్తొచ్చిందతనికి. రాజారావు పనిచేసే కంపెనీ నష్టాల్లొచ్చి మూసేశారు. 2 నెలల నుంచి ఖాళీగా ఉన్నాడు. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలోనన్నా చేరదామా అంటే వెతుకులాటతోనే సరిపోతోంది. సమయానికి పిల్ల స్టైఫెండ్ అందబట్టి సరిపోయింది. లేదంటే ఇబ్బందే. అప్పులు చెయ్యటం ఇష్టం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పులు చెయ్యకండి. మనం కట్టే వడ్డీలతో అంతకంతకి వాళ్ళు మెట్లెక్కితే వడ్డీ కడుతూ మనం మెట్లు దిగుతాం. ఈ లోకంలో అదృష్టవంతుడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు అప్పులేనివాడే అని చెబుతూ ఉన్నంతలో సర్దుకోవటమెలాగో నేర్పాడు పిల్లలకి. అయితే కాలం కూడా అసలులాంటిదేనని సకాలంలో సరిగ్గా వాడుకోకపోయినా కదిలిపోతున్న కాలాన్ని క్రమ పద్ధతిలో కాపాడుకోకపోయినా దానికి తప్పక వడ్డీ చెల్లించాల్సొస్తుందని అప్పటికే గ్రహించిన రాజేష్ పెద్దాడయ్యే కొద్దీ ఇంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకున్నాడేమో. అప్పు చేయవద్దన్న తండ్రి సిద్ధాంతంతో తను చదవాలనుకున్నది తాను చదవలేనని అర్థం చేసుకుని తనకంటే చిన్న క్లాసు పిల్లలకి ట్యూషన్లు చెప్పుకుని కష్టపడి తన ఫీజుల్ని తనే కట్టుకున్నాడు. అది గుర్తొచ్చి అయినా ఏమో జీతమంతా తెచ్చి తన చేతికి ఇవ్వనూ ఇవ్వచ్చు, ఇవ్వకపోనూ వచ్చు. ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్ల పెళ్ళయ్యేదాకా కాస్తంత ఇంటిని పట్టించుకుంటే అంతే చాలు. ఈలోపు తనకీ కూడా ఏదైనా దొరక్కపోతుందా? అయినా వాడు ఆమాత్రం కూడా చెయ్యకపోతాడా? ఏమో చూద్దాం. ఇంకెంతసేపు? కాసేపట్లో రానే వస్తాడు కదా. టీవీ చూస్తున్నాడన్నమాటే కాని రకరకాల ఆలోచనలతో మనసు దాని మీద లగ్నం చెయ్యలేకపోతున్నాడేమో. లిఫ్టు చప్పుడైనప్పుడల్లా టీవీ సౌండు తగ్గించి చెవులు రిక్కిస్తున్నాడు. గత 4 ఏళ్లుగా అదే ఇంట్లో ఉండడంతో లిఫ్టు దిగాక ఎంతసేపటికి డోర్ బెల్ మోగుతుందో అతనికి తెలుసు. ఆ సమయం దాటిపోయాక కుర్రాడింకా రాలేదనుకుని మళ్ళీ టీవీ చూస్తున్నాడు. తండ్రి ఇలా టీవీ సౌండ్ తగ్గించినప్పుడల్లా అదే హాల్లో కంప్యూటర్ ముందు కూర్చొని అసైన్మెంట్ రాసుకుంటున్న జాజి కీబోర్డు మీద టైప్ చేయటం ఆపేసి ఒక చెవిని తలుపు వైపు పడేస్తోంది. బెల్లు మోగితే గబుక్కున వెళ్ళి తలుపు తీయొచ్చని ఆమెకి అంతకంటే ఎక్కువ ఆతృతగానే ఉంది అన్న తెచ్చే జీతం కోసం. జాజి బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాలేజీ వాళ్ళిచ్చిన 2 నెలల ఇంటర్న్షిప్ని అంతకు ముందే పూర్తి చేసింది. ఆ 2 నెలల స్టైఫెన్ను కూడా ఇచ్చారు వాళ్ళు. అయితే సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా తండ్రి పనిచేస్తున్న కంపెనీ మూసేసేసరికి తండ్రికి జీతం రాక ఆ స్టైఫెండ్ కాస్త పులుసులో ముక్కైపోయింది. నిజానికి ఎలాగైనా
చిన్న సెల్ ఫోన్ కొనుక్కోవాలనుకుంది. అది కుదరలేదు. ఈ రోజుల్లో చిన్న ఫోన్ అన్నా లేకుండా ఎవరన్నా ఉంటున్నారా అన్నయ్యా అని రాజేష్ దగ్గర వాపోయింది కూడా. అవునని చెప్పాడు రాజేష్. అదిగో అక్కడే మొదలయ్యింది జాజీ ఆలోచనలు. సెల్ ఫోన్ ఎంత అవసరము తనే చెప్పాడు. సడన్ గా సర్ప్రైజ్ గా నాకు సెల్ ఫోన్ కానుకిస్తాడేమో, చిన్న ఫోన్ కొనటం కోసం ఇంత టైమా, అయినా ఆన్లైన్ లో కొనుక్కోవచ్చుగా. వాళ్ళైతే డిస్కౌంట్ ఇవ్వడమే కాదు, ఇంటికి తెచ్చి మరీ ఇస్తారు, నచ్చకపోతే తిరిగిచ్చేయొచ్చు కూడా. షాపులో అయితే ఆ ఫెసిలిటీ ఉండదు కదా అనుకుంటూ అంతలోనే అలా అయితే సర్ప్రైజ్ ఫీల్ పోదు, ఇంతకీ ఏం ఫోన్ తెస్తున్నాడో ఏమో. కంప్యూటర్లో టైప్ చేస్తూనే ఇటు లిఫ్ట్ మూమెంట్ని గమనిస్తూ ఊహల్లో తేలిపోతున్న జాజి బెడ్రూమ్ తలుపు తెరిచిన చప్పుడయ్యేసరికి ఉలిక్కిపడి ఇహలోకొచ్చింది. అమ్మో వచ్చేస్తోంది మనసులో అనుకోబోయి పైకి అనేసి గబుక్కున అక్కడ నుంచి లేచి ఒక్క ఉదుటున బాల్కనీలో తల్లి దగ్గరకి పరుగు పెట్టింది. రాజారావు అంతే రిమోట్ను అక్కడే పడేసి వరండాలోకెళ్ళి నిలుచున్నాడు. అతని నడకలోనూ అదే వేగం. రమణమ్మకి తెలుసు తను బాత్రూంకి వెళ్ళి మళ్ళీ తన గదికి వచ్చేదాకా తుపాకీ దెబ్బక్కూడా వాళ్ళు దొరకరని. నిత్యం ఆ ఇంట్లో జరిగేదే ఇది, వాళ్ళలా వెళ్ళారో లేదో అంటూ తనలో తనే నిట్టూర్చి బెడ్రూంలో నుంచి బయటకు వచ్చింది రాజారావు తల్లి రమణమ్మగారు. వస్తూనే ఒక చేత్తో చీరనలాగే పైకెత్తి పట్టుకుని రెండు కాళ్ల సందుల్లో ఉండేటట్లుగా లోనికి నొక్కుకుంటూనే మరో చేత్తో గోడ ఆసరాగా వెనక్కి తిరిగి తాను నడిచొచ్చిన చోటల్లా ఏదో వెతుకుతున్నట్టుగా ఎక్స్రే కళ్ళతో చూసుకుంటూ గబగబా బాత్రూంలోకెళ్ళి తలుపేసుకుంది. ఆ వెతుకులాటలో ఒకలాంటి సిగ్గు, భయం, చెప్పలేని బెదురు. కాసేపటిక్కాని బయటకు రాలేదు ఆమె. ఒక పక్క తల్లితో మాట్లాడుతున్నా అప్పటిదాకా దానికోసమే ఎదురుచూస్తున్న జాజి హమ్మయ్యా అనుకుంటూ జాగ్రత్తగా నైటీ పైకెత్తి పట్టుకుని లోనికొచ్చి నాయనమ్మ నడిచిన మేరంతా అనుమానంగా చూస్తూ కంప్యూటర్ ముందు కూర్చుందో లేదో. ఇంతలో బాబొస్తున్నాడండి అంది కాత్యాయని హడావుడిగా లోనికొస్తూ. రానీయు అక్కడిదాకా వచ్చినవాడు లోనికి రాడా ఏమిటి గుంబనంగా అన్నాడు రాజారావు. తలుపు తెరిచే ఉంచి లోనికొచ్చి రిమోట్ చేతుల్లోకి తీసుకుంటూ కంప్యూటర్ను షడ్డౌన్ చేసింది జాజీ. చేతిలో ప్యాకెట్తో లోనికొచ్చాడు రాజేష్. అతన్ని చూడగానే ఇంతెంత ముఖాలయ్యాయి అందరికీ. కొడుక్కి మంచినీళ్లు అందించింది కాత్యాయని. కవర్ని దివానా మీద ఉంచి నీళ్లు తాగి గ్లాసు కింద పెడుతూ జాజీని పిలిచాడు. ఒక్క క్షణం గాల్లో తేలిపోయినట్టయిపోయింది జాజీకి. ఇంకేం ఫోన్ వచ్చేసింది. జాజీ ద గ్రేట్ జాజీ, నువ్వు కూడా ఒక ఫోన్కి ఓనర్ అయ్యావే, ఏం కంపెనీయో ఏమో. తనను తానే మనసులో అభినందించుకుంటూ అన్నగారి దగ్గరకు పరుగున వచ్చి నిలబడింది. ముఖం చాటంత చేసుకుని కవర్ వైపే ఆశగా చూస్తూ. కాత్యాయని అయితే కళ్ళెంతంత చేసుకుని కవర్ వైపే చూస్తూ నిలబడింది. రాజారావు ఏమీ పట్టించుకోనట్టుగా టీవీ చూస్తూ చెవులు మాత్రం ఇటు వదిలేశాడు. రాజేష్ కవర్లో నుంచి మెల్లగా ప్యాకెట్ బయటకు తీసి దాని చుట్టూ చుట్టి ఉన్న న్యూస్ పేపర్ తొలగించి జాజీకి అందిస్తూ, నీకు తెలుసుగా ఇవేంటో, ఎలా వాడాలో నాయనమ్మకి అర్థం అయ్యేటట్టుగా చెప్పు, ఆవిడ సిగ్గుపడకుండా సున్నితంగా మేనేజ్ చెయ్యు అని చెప్పాడు. చూస్తూనే నోట మాట రాక తెల్లబోయారంతా. అవి ఖరీదైన అడల్ట్ డైపర్స్. కాసేపటిక్కాని అవెందుకో భార్యాభర్తలకి అర్థం కాలేదు. జాజీకి అప్పటికే అర్థమైపోయింది. అర్థమయ్యాక సిగ్గేసినట్లయ్యింది.
జాజి నాయనమ్మ గదిలోకి వెళ్లేదాకా చూసి రాజేష్ తల్లితో ఇలా అన్నాడు, అమ్మా, నాయనమ్మ గురించి న్యూరాలజిస్టుతో మాట్లాడాను, రేపు ఉదయం ఒకసారి తీసుకురమ్మన్నాడు. హిస్టరెక్టమీ అయ్యిందా అని అడిగాను, తెలియదన్నారు, టెస్టులవి చేద్దామన్నాడు. ఈ వయసులో ఆపరేషన్ తట్టుకోగలుగుతుందనుకుంటే వెంటనే 2-3 రోజుల్లో చేసేద్దామన్నాడు. గర్భసంచి కిందకి జారిపోవడంతో బ్లాడర్ మీద పడ్డా ఒత్తిడి వల్ల కూడా ఇలా జరుగుతుందట. ఒకవేళ నరాల సమస్యే అయితే పెల్విక్ ఎక్సర్సైజులు చేస్తే కాస్తైనా తగ్గటానికి అవకాశం ఉందట. ఏదేమైనా సరే రేపొకసారి హాస్పిటల్కి తీసుకురమ్మన్నాడమ్మా. అవసరమైతే అక్కడే ఉండాల్సి వస్తుంది. ఉదయం 10 గంటలకి అపాయింట్మెంట్ ఈ అని రాజేష్ ఇంకా చెప్పేది పూర్తి కాకుండానే చేతిలో రిమోట్ని దివానా మీదకు విసిరేసి తపతపా అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు రాజారావు. తండ్రి వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు రాజేష్. అతనికి నాయనమ్మ గుర్తొచ్చింది. రమణమ్మకి యురినరీ ఇన్స్కాంటినెస్, మూత్రం తనకి తెలియకుండానే బట్టల్లో అయిపోతుంది. అక్కడికి ఆపుకుందామని ఎంతో ప్రయత్నించేది, అయినా సరే ఆమె వల్ల అయ్యేది కాదు. బాత్రూంకి పరిగెత్తేది, అలా పరిగెట్టేటప్పుడు ఎన్నిసార్లు జారిపడబోయిందో, ఎన్నిసార్లు దివాన్ కోడుకి కాలు తగిలి ముసలి ప్రాణం గిలగిలలాడిపోయిందో. అయినా ఈలోపే హాల్లో దారి పొడుగునా అంతా పాడు చేసేది. రమణమ్మ ప్రాణం సిగ్గుతో చితికిపోయేది. అలా సిగ్గుపడుతూనే అక్కడంతా నీళ్లు పోసి కడిగి ఫెనాయిల్ చిలకరించేది. దాంతో మళ్ళీ నలుగురు ముందుకి రావాలంటే మొహం చెల్లేది కాదు. ఇలా జరుగుతూనే ఉండేది. ఆమె బాత్రూంకి వెళ్లిన ప్రతిసారి కడుగుతూనే ఉండేది. ఇవన్నీ కష్టం అనిపించి ట్రంకు పెట్టెలోనించి పాత చీరలు తీసి ఆడవాళ్లు బహిష్టు అయినప్పుడు మాదిరిగా పెట్టుకోవడం మొదలుపెట్టింది. మళ్ళీ ఆ చీరలను ఉతుక్కునేసరికి తలప్రాణం తోక్కొచ్చేది. గడియ గడియకి ఇలా జరుగుతూ ఉండడం చీరలను మార్చుకోవడంతోనే సరిపోయేది. వెంట వెంటనే ఉతికే సౌలభ్యం లేకపోవడంతో సాయంత్రం దాకా ఒక కవరులో పెట్టి తరువాత సాయంత్రం అయ్యాక ఒకేసారి బట్టలను సబ్బుతో బాగా ఉతికి 1-2 సార్లు నీళ్లల్లో జాడించి బాగా పిండి చీకట్లో అయితే ఎవరూ చూడరని అపార్ట్మెంట్ పైకి పట్టుకు వెళ్ళి ఆరేసి తెల్లారకముందే ఇంకా వెలుతురు రాకముందే తీసుకువచ్చేది. ఎండ తగలకపోవడంతో అవి ముక్కువాసన వచ్చేసేవి. అయితే ఎంత ఉతికినా, ఎంతగా డెటాల్ నీళ్లల్లో జాడించినా ఎంతో కొంత చీరకి కూడా అవుతూ ఉండేదేమో. తన నుంచి వచ్చే దుర్వాసనకి ఎవ్వరూ దగ్గరకు రాకపోవడమే కాదు, పలకరిస్తే ఎక్కడ దగ్గరకొస్తుందోనని పలకరించడం కూడా మానేశారు. దాంతో మరింతగా కుంగిపోయిందామె. నోరెత్తి ఎవరినీ అడగలేదు. తన వాళ్లే తనకి కానప్పుడు ఇక ఎవరిని అడుగుతుంది? ఇది తను చేసుకున్నది కాదు కదా, మరి తనకెందుకీ శిక్ష అని ఎన్నిసార్లు కుల్లి కుల్లి ఏడ్చిందో. అసలే వృద్ధాప్యం, దానికి తోడు నిలువనీయని కడలేని రోగం, ఆత్మీయ స్పర్శని దూరం చేయగా భరించలేని ఒంటరితనం. వృద్ధాప్యంలో తనకింత బాధ అవసరమా దేవుడా అనుకుంటూ ఎన్నిసార్లు తనలో తనే కుమిలి కుమిలి ఏడ్చిందో. ఇంట్లో వాళ్లే వెలివేసినట్టు చూస్తూ ఉండేసరికి ఆవిడతో మాట్లాడే నాదుడే కరువయ్యాడు. ఒంటరితనం భరించలేక అలా అని గంటల తరబడి లోపల ఉండనూ లేక అపార్ట్మెంట్ కిందకి వెళ్ళి కూర్చునేదేమో. ఆ నోట ఈ నోట రమణమ్మ నుంచి వచ్చే దుర్వాసన సంగతి నలుగురికి తెలిసేసరికి తనని దూరం నుంచే పక్కకి తప్పుకోవటమో లేదంటే ముక్కు మూసుకోవటమో గమనించి శాంతం కిందకి వెళ్లటమే మానేసింది. ఇక ఈ జన్మకింతే అనుకుని గదిలోనే ఉండిపోతూ తనను తానే వెలివేసుకుంది. నలుగురిలోకి వెళ్లటం అయితే మానింది కాని సమస్య తన కూడానే ఉందేమో. బట్టలు విపరీతంగా తడిసిపోయేవి. ఈ గుడ్డల్ని ఉతికే క్రమంలో
ముందుకి వెనక్కి వంగాల్సి రావటమే కాక ఒంట్లో నీరంతా బయటికి పోతూ ఉండడంతో ఒకటే నడుం నొప్పి. ఈ నీరసం వల్ల ఆమె తరచుగా బాత్రూంకి వెళ్ళలేక మంచం మీదే పడుకునేది. దానివలన ఆ బట్టల ఒరిపిడికి తొడల దగ్గర చర్మం ఒరుసుకుపోయి పుండ్లు పడి ఒకటే మంట. అలా మండినప్పుడల్లా ఎవరూ చూడకుండా పగవాళ్ళకు కూడా వద్దు నాయనా ఇంత కర్మ అనుకుంటూ కాస్తంతా కొబ్బరి నూనె పౌడరో ఏదో ఒకటి రాసుకుంటుంది. ఇలాంటి ఈసడింపులు, నిరసనలు, వెలివేతలు, చీదరింపులు క్రమంగా అలవాటైపోయినా కొడుకు ప్రవర్తన కొలిమిలోంచి తీసిన ఇనప కత్తితో గుండెని కోసినంత బాధగా ఉండేది ఆమెకి. మాట్లాడడం మాటాటుంచి అసలు అమ్మా అని పిలిచే ఎన్నాళ్ళయ్యిందో. తనని చూడగానే ముక్కు మూసుకుంటాడు, లేదంటే తప్పించుకు తిరుగుతాడు. ఏ తల్లికైనా ఇంతకంటే బాధ ఉంటుందా? ఇన్ని నాళ్లల్లో కనీసం ఒక్కసారైనా డాక్టర్ దగ్గరికి వెళదామా అమ్మా అన్న పాపాన పోలేదు సరికదా. పెద్దవాళ్ళయ్యాక అంతే అంటూ తేలిగ్గా తీసి పారేస్తాడు. పెద్దవాళ్ళందరికీ ఎందుకొస్తుంది? తన కర్మకాలి తనకొచ్చింది కాని అక్కడికి తనకి రోగం తగ్గితే మాట్లాడుతాడేమోనని మూత్రం తరచూ రాకుండా ఏళ్ల తరబడి ఉన్న కాఫీ టీల అలవాటు మానేయటమే కాదు మంచినీళ్లు కూడా తాగటం తగ్గించేసింది. అమ్మా, తినడం తాగటం తగ్గిస్తే కష్టం కదా. పోని మా గదిలో పడుకుంటావా, మేము ఆ గదిలోకి మారుతాము అంటాడేమోనని ఎంతగా ఎదురు చూసిందో. ఒకవేళ నిజంగా అలాగే కనుక అంటే అప్పుడే వద్దని చెప్పొచ్చులే అని అనుకుంది. కాని అలా అంటే అతను రాజారావు ఎందుకవుతాడు? అయినా తనకి మాత్రం తెలియదా తనెందుకు పడుకుంటుంది ఆ గదిలో? కొడుకు చూపే ఆ నిర్లక్ష్యంతో అతనితో ఏదైనా చెప్పాలని ఉన్నా సాహసించేది కాదు. ఆ దూరం అలాగే పెరిగిపోయింది. అదే ఎక్కువగా బాధిస్తుందామని, ఇంత వేదనని అనుభవిస్తూ ఏం చూడాలిరా భగవంతుడా, ఇంకా ఈ బ్రతుకుకి ఏం మిగిలిందని అని అనుకోకపోలేదు చాలాసార్లు. కాని మనవడి కోసమే భరిస్తోంది ఇంత కష్టాన్ని. అణువణువు ముసిరిన రోగంతో మనసు మౌనాన్ని ఆశ్రయిస్తే మనవడి ఆత్మీయ స్పర్శ ఆమెకి ఎడారిలో ఒయాసిస్సే అయ్యింది. నోరారా నాయనమ్మా అని పిలుస్తాడు. అలా పిలిచినప్పుడల్లా ఈ ఒక్క పిలుపు చాలదా ఆ రోగాన్ని జయించటానికి అని అనుకునేది. కాలేజీ నుంచి రాగానే తిన్నావా అని అడుగుతాడు. ఇంట్లో ఉన్నంతసేపు నాయనమ్మ గదిలోనే ఉంటాడు, అక్కడే చదువుకుంటాడు. కొడుకు నిర్లక్ష్యం రమణమ్మని కుంగదీస్తున్నా మనవడి మంచితనం ఎడారిలో తొలకరి జల్లులా కాస్తంతా ఉపశమనంగా ఉండేది ఆ ముసలి ప్రాణానికి. ఆ ఇంట్లో మిగతా ముగ్గురికి కూడా రాజేష్ని చూస్తే అదే ఆశ్చర్యం. ఎలా భరిస్తున్నాడో, మై గాడ్ అనుకుంటుంది జాజీ అయితే. అదే మాట ఒకసారి రాజేష్తో అంది కూడా. ఆ వయసొచ్చేసరికి మనమెలా ఉంటామో అని అన్నాడు ఒక్కటే మాట. ఆమె ఎన్ని భరించింది, ఒకటా రెండా? ఎంతటి నిర్లక్ష్యం, ఎంతటి వివక్ష, ఎంత నిరసన, ఎంత ఈసడింపు, ఎంత అసహ్యం. తన కోసం తన అభివృద్ధిని చూడాలనే తపన తాపత్రయంతో నాయనమ్మ భరిస్తున్న వేదన గుర్తొచ్చే కొద్దీ అప్పటిదాకా అణచిపెట్టుకున్న బాధ. అన్నయ్యా, నాయనమ్మ ఏడుస్తోంది, వద్దంట అని జాజీ మాటల్లో ఒక్కసారిగా పొంగిపొర్లి వెక్కిళ్ళ రూపంలో వెల్లువెత్తుతూ ఉంటే గుండె కరిగి కరిగి కళ్ళల్లో నుంచి కారుతూ ఉండగా పొగిలి పొగిలి ఏడ్చాడు రాజేష్. వెక్కెక్కి ఏడ్చాడు. అలా ఏడుస్తూనే తన ఏడుపు విని కంగారుగా హాల్లోకి పరిగెత్తుకొచ్చిన తండ్రిని చూస్తూ, నాకు తెలుసు నాన్నా, నీ నిరసన ఎందుకో. అప్పులు చెయ్యొద్దని సర్దుకొని బతకడం నేర్పావు నాన్నా, మంచిదే. కాని అప్పు చేసైనా ఆరోగ్యం కాపాడుకోవాలని, డబ్బున్నప్పుడు ఆరోగ్యం రాదని నేర్పటం మర్చిపోయావు నాన్నా
మనం కావాలనుకున్నప్పుడు పెద్దవాళ్ళు దొరుకుతారా? చెప్పు నాన్నా. పైగా నాయనమ్మ ఎవరు నాన్నా? చెప్పు. ఆవిడెవరు? మాట్లాడవేం నాన్నా? ఆవిడెవరు? చెప్పు నాన్నా. ఏళ్ల తరబడి నీ మలమూత్రాలెత్తిన నీ కన్నతల్లి కాదా నాన్నా? అతని రోదన ఆ ఇంటి వేదన కాగా అందరి కళ్ళ నరాలు పట్టు తప్పడం మొదలెట్టాయి. ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కార్తిక కథామాలికలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తిక కథామాలికలు.